గుణ. ఈ చిత్రం తమిళ వర్షన్లో జానకమ్మ గారు పాడినటువంటి పాటని తెలుగులో పాడేటువంటి అవకాశం తనకి రావడం అదృష్టంగా భావిస్తారు శైలజ గారు. ఆ పాటని పాడడం అంత ఈజీ కాదండి. బాలు గారు డైలాగులు అయిన వెంటనే పాటని తాళంలో అందుకోవాలి. అయినా సరే ఈ పాటని ప్రతిసారి శైలజ గారు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇళయరాజా గారి బ్యూటిఫుల్ కంపోజిషన్, వెన్నెలకంటి గారి లిరిక్స్తో ఈ పాటని మన ముందుకు తీసుకొస్తున్నారు. మరోసారి శైలజ గారు అండ్ శైలజ గారితో పాటు బాలు గారి సుపుత్రులు ఎస్వి చరణ్ గారు. నా ప్రియ, ప్రేమతో నేను రాసే ఉత్తరం. ఉత్తరం చదువు. కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే. ఓహో, పాటలా మార్చేసి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తానే. మొదట నా ప్రియ అనుకున్నాం కదా, ఇక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమ, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా, నీ వసట కుశలమా, నేనిచట కుశలమే. ఓహో, నిన్ను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, ఆహా, తొలి కలల కవితలే మాట మాటలో. ఆహా, అద్భుతం, బ్రహ్మాండం, కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా, నేనిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో, కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా, నేనిచట కుశలమే. తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలీదు, ఏమాయో తెలీదు, నాకు కాదు తెలుసు. ఇవి కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ ఇలాంటివన్నీ వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకోదు కదా. మాదేవి దేవి, ఇది కూడా రాయలా? అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నప్పుడు ఉచ్చి కన్నీరు కూడా ఆగిపోతుంది. మనిదరు ఉణర్ందు కొళ్ళ ఇది మనిద కాదలల్ల. అదయం తాండి పునిదమానది గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే మాయ చేసి ఈలాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్థ భాగమై నాలోన నలువుమా.
శుభ లాలి లాలిజో లాలి లాలిజో, ఉమాదేవి లాలిజో లాలి లాలిజో, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా. మంచి మాటల పాట. ఇళయరాజా గారు బాణీలో ప్రయోగం చేస్తే మీరు వాణిలో ప్రయోగం చేశారు, మధ్యలో తమిళ వాణిలోకి వచ్చారు. అలవాటైంది తమిళ్ విని విని. సో స్వరాభిషేకం పుణ్యమాన్ని నేను తెలుగు పాటలు నేర్చుకుంటున్నాను యాక్చువల్గా. ఓకే, సో ఇంతవరకు బాగా ప్రాక్టీస్ చేశాను, అక్కడక్కడ కొంచెం మిస్ అయినాయి అన్నమాట. మాకేం తెలియలేదే. వెరీ గుడ్. మేము పామర్లం, బాగా మేము పండితులం కాదు. అది ఆ లాస్ట్ అది షౌటింగ్ ఉంది కదా, అది తెలిసిపోతుందని అందుకని దానికోసం మన్మరుద్దని చెప్పి ఒరిజినల్ తమిళ్ వచ్చేసాను అనమాట. తెలుగు తెలుగు ఒకసారి అక్కడ అంతే. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది అందుకే ఎందుకండి గొడవ అని. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, కాదు కాదు కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది 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 అమ్మయ్యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరణ్ గారు అండ్ థ్యాంక్ యూ శైలజ్ గారు.